వయసుతో సంబంధం లేకుండా అవయవదానం అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చని శ్రీకాకుళంలోని మరోసారి నిరూపించడం జరిగింది. అతి చిన్న వయసులోనే కిరణ్ చంద్ ఇటీవల కాలంలోనే అవయవదానం చేయడం జరిగింది. అలాగే నిన్న కాక మొన్న 2 వారాల క్రితం బొడిగి మౌనిక కూడా రోడ్డు ప్రమాదం గురై బ్రెయిన్ డెడ్ అయిన తరుణంలోని తను కూడా అవయవదానానికి చేయడం జరిగింది. అలాగే ఈరోజు శ్రీకాకుళం జిమ్స్ హాస్పిటల్ ఈ వెంకటనాయుడు ఎవరైతే ఉన్నారో వారికి బ్రెయిన్ హ్యామరేజ్ అవటం వల్ల ఆయన శరీరంలోని అవయవాలు ఏవైతే పనిచేస్తున్నాయో ఆ అవయవాల్ని కుటుంబ సభ్యులు వారి ఇష్టపూర్వకంగా అవయవదానం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారో వారి మాటలో తెలుసుకుందాం. వీరిని అసలు ఎవరు ప్రేరేపించారు, ఈ ఆలోచన ఎందుకు వాళ్ళకి వచ్చిందనే విషయంలో మీరు ఏమవుతారు? బీ నాయుడుకి మా ఫాదర్ సార్. అసలు వయసు ఎంత అయింది, ఆయన వృత్తిరీత్యా ఏం చేసేవారు, ఇక్కడికి రావాలని కానీ అవయవదానం చేయాలని కానీ అసలు మీకు ఎవరైనా ప్రేరేపించారా? ఎటువంటిది లేదు సార్, ఎవరు ప్రేరేపించలేదు. మేము స్వతహాగా నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అంతకుముందు ఈ వీడియోలు చూసాం, మౌనిక అనే అమ్మాయిది, ఇలా చాలామంది చూసాం. ఆ వీడియో చూసి అంటే నలుగురిని బతికిస్తారు కానీ ఆశతో మా నాన్న ఇలాగా చనిపోయినా సరే ఏం ఉపయోగం ఉండదు కదా, ఇలాగ నలుగురికి ఉపయోగపడతారు, వేరే వాళ్ళు నేను చూసుకోవచ్చు అనే విధంగా మేము అవయవదానానికి సహాయపడ్డాం సార్. మా నాన్నగారు ఏజ్ వచ్చి 49 సంవత్సరాలు సార్. మా నాన్నగారు వృత్తి అనేది స్క్రాప్ బిజినెస్ చేసేవారు, మమ్మల్ని బాగా చదివించారు సార్. మా ఇద్దరం ఇప్పుడు చదువుతున్నాం, ఇద్దరు మా తమ్ముడు నేను. మా అమ్మగారు కొంచెం హెల్త్ ఆరోగ్యకరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సో ఈ విధంగా ఉంది సార్. భౌతికంగా ఆయన మీ దగ్గర లేనప్పుడు కూడాను వేరొకరు శరీరంలో సజీవంగా ఉన్నారని ఆ సంతృప్తి మీకు కలిగింది ఇప్పుడు? ఖచ్చితంగా ఉంటుంది సార్, ఎందుకంటే మా నాన్నగారు ఈ విధంగా లేకపోయినా సరే ఎవరో ఒకరి రూపంలో ఇప్పుడు డిమినేట్ చేశాం కాబట్టి ఎక్కడో ఒకదారు బతికారు అనే విధంగానే సంతోషంగా ఉంటుంది సార్ మాకు. అందుకే సార్ ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు ఎవరు ప్రేరేపించలేదు, మా అంతటా మేమే స్వతహాగా, మేమే ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్, అందుకు మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం సార్. అంటే రాయగడ్లో ఉన్న మీరు శ్రీకాకుళం జిల్లా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ అవయవదానం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే సార్ మాది రాయగడ బిజినెస్, మా నాన్న అక్కడ బిజినెస్ సార్, మా రాయగడ ఇక్కడ అంటే ఈ మాది లోకల్ రాజం దగ్గర సార్, మా అంబాడి వెంకటపురం అనే విలేజ్ మాది రాజం దగ్గరలో శ్రీకాకుళం జిల్లా సార్ మాది. అయితే అక్కడెక్కడ మెడికల్ సౌకర్యం లేదు సార్, అంత అక్కడ రాయగడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు అంత మెడికల్ ఎంత ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ అటువంటివి ఏవి లేవు సార్. అందువల్ల అంత దూరం నుంచి అక్కడ రాయగాడలో చూపించాను సార్ ఫస్ట్, అతనికి స్ట్రోక్ రాగానే కానీ అక్కడ అంత ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ పార్వతీపురం తీసుకెళ్ళాను సార్, అక్కడ కూడా అంత ఎక్విప్మెంట్ లేదు. సో ఇక్కడ తీసుకొచ్చాను సార్, ఇక్కడ ఎక్విప్మెంట్ ఉంది, డాక్టర్స్ అందరూ ఉన్నారని చెప్పి, కానీ అప్పటికే ఆ టైం పీరియడ్ అయిపోవడం డ్యామేజ్ ఎక్కువగా అవడం వల్ల ఈ విధంగా జరిగింది సార్. ముందుగా మీరు ఇంకెక్కడికైనా తీసుకుని వెళ్ళడం జరిగిందా లేకపోతే డైరెక్ట్గా ఇక్కడికే తీసుకుని వచ్చారు? లేదు సార్, అదే చెప్పాం కదా సార్, అక్కడ రాయగడలో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది సార్, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ అనేవి అంటే అందుబాటులో ఉండవు, అంత ఫెసిలిటీస్ ఉన్నవి. అక్కడ అతను చూడగానే బీపీ ఐబీపీ వచ్చింది, సో ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదు, తీసుకెళ్ళిపోవాలి అన్నారు. వెంటనే మేము ఇంక అక్కడి నుంచి ఎక్కడ కూడా అందుబాటులో దగ్గర లేవు సార్, ఇక్కడే ఉంది సార్ అందుబాటులో, సో ఇక్కడికే తీసుకొచ్చేస్తాం సార్. మెడికల్ వరకు తీసుకెళ్ళాం ఫస్ట్, అక్కడ అంత ట్రీట్మెంట్ అంటే చేశారు, ఇలాగ చెప్పారు బ్రెయిన్కి ఇలాగ చాలా డ్యామేజ్ అయింది చేయలేమని. వెన్నై హాస్పిటల్కి మేము ఎప్పుడూ చేయము, వాళ్ళు దగ్గర ఉండి బాగా చూసుకున్నారు సార్. అంత ఎక్విప్మెంట్ చాలా ట్రై చేశారు కానీ లాస్ట్ వరకు పోరాడారు, కానీ మా నాన్నగారికి కోలుకోలేకపోయారు సార్, చాలా బాధగా ఉంది. కానీ వీళ్ళ ప్రయత్నం వాళ్ళు బాగా చేశారు సార్, ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది సార్. 49 వయసు అంటే కనుక చాలా తక్కువ వయసు అనే అనుకోవచ్చు, అంత తక్కువ వయసు ఉన్న మీ తండ్రి గారు ఇలా అర్ధాంతరంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, అలాగే అదే సమయంలోనే మరో ఇద్దరికి ప్రాణం పోయడం పట్ల మీకేమనిపిస్తుంది? నాకు మా నాన్నగారు ఈ విధంగా చేయడం చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను సార్, వాడి కొడుకుగా. కానీ మా నాన్నగారు లేని లోటు మాత్రం అది తీరాలి సార్, అది ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, తండ్రి అనే పిలుపు అనేది ఎంతో మధురమైనది, అమ్మ తండ్రి అనేవాళ్ళు, అది లేకపోవడం చాలా బాధగా ఉంది సార్ మా నాన్నగారు లేకపోవడం. ఇప్పుడు మీ కుటుంబానికి పూర్తిగా మీ ఇద్దరు అన్నదమ్ములే ఆసరా, ఈ తరుణంలోనే మీ అమ్మగారికి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? మా అమ్మగారు కొంచెం మెంటల్గా ఎక్కువ, కానీ మేము ఉన్నాం కాబట్టి ఎట్లా అయినా మేము చూసుకుంటాం, కొంచెం ధైర్యంగా మేము ఏదో ఒకటి చేస్తాం, పర్లేదు ఇద్దరం గ్రాడ్యుయేట్స్, నాన్న బిజినెస్ ఉంది, అదేవిధంగా ఏదో ఒకలా చూస్తాం, మా వరకు మేము మంచిగానే ఉంటాం, మంచిగానే చూస్తాం, అధైర్యం పడట్లేదు, ఏ విధంగా మేమైతే చూసుకుంటాం, ఆ విధంగా బాధపడట్లేదు. ఈ హాస్పిటల్ ఇలా చేయడం మా నాన్న కూడా ఇలా అందరు ఉపయోగపడడం, ఆర్గనైజేషన్ డొనేషన్ అనేది చాలా మంచి నిర్ణయం, ఈ విధంగా చేయడం చాలా బాగుంది,
మేము కూడా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా నాన్న చనిపోయినా కూడా ఒక నలుగురిలో బతుకుతున్నాడంటే ఒక ఆనందం మాకు కూడా చాలా. ఈ విధంగా మా అమ్మగారు కొంచెం మెంటల్గా హెల్త్ వీకు, బట్ అయినా సరే మేము చూసుకుంటాం పర్లేదు, ఆ విధంగా మనోధైర్యంగా ఉన్నాం. వెంకయ్యనాయుడు గారు ఎవరైతే ఉన్నారో మీ ఊరికి చెందిన వ్యక్తిగా, మీరు ఆ ఊరు ప్రెసిడెంట్గా, అసలు ఆయన వ్యవహారం, ఆయన బిహేవియర్ ఎలా ఉండేది ఊర్లో? ఆయన ఫస్ట్ టర్మ్లో వార్డ్ నెంబర్ అండి, ఇప్పుడు కూడా వార్డ్ నెంబరు. వాయిన్ లేకపోవడం మా గ్రామానికి కానీ మాకు చాలా లోటు ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమం అవడం మా ఊరు చాలా దుర్గంత అయింది. అందుకు మనం జిమ్స్ హాస్పిటల్ అంటే తొడి నుంచి మెడికల్ క్యాంప్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా రాయిగాడ్లు అందుబాటులో లేకపోవడం, కొన్ని హాస్పిటల్ తిరగడం, ఇక్కడ రావడం, ఈ అవయవాలు ఇవ్వడం మా గ్రామానికి, ఆ మండలానికి, ఆ జిల్లాకి మంచి పేరు పిచ్చేది ఉన్నది సార్. ఆ కుటుంబం అనాది పరిస్థితి ఉంది, ఆవిడ చాలా మెంటాలిటీ, అలాగనే ఈ ఆ తండ్రి ఉండడమే, అలాగా చదువులు సాములు పరిష్కారం ఎంతవరకు అయింది, ఆ లోటు ఆ జిమ్స్ మేనేజ్మెంట్ని ఆ ఇద్దరు పిల్లల్ని ఉద్యోగాల రూపంగా ఇస్తారని, ఆ కుటుంబానికి లోటు తీరుస్తారని మీ మేనేజ్మెంట్కి, ఆ గ్రామానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం సార్. చూసుకున్నట్లయితే కనుక రేగడ అమ్మదాలు స్వస్థలం అయినప్పటికి కూడాను వృత్తిరీత్యా ఆయన రాయగడలోని సెటిల్ అయ్యి అక్కడి నుంచే కార్యకలాపాలన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇదే క్రమంలోనే ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ ఆయన జీవనం కొనసాగించుకుంటూ రావడం అయితే ఒకటైతే కనుక, అతి చిన్న వయసులోనే 49 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడంతో ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం చాలా దిగ్భ్రాంతి చెందారు. అలాగే సతీమణి మానసికంగా ఒక వ్యధకు గురై ఆవిడ అన్కండిషనల్లో ఉంది ఇప్పుడు ప్రజెంటు. అలాగే ఆయన ఒక వార్డు మెంబర్ కూడాను, విలేజ్లోని ప్రతి ఒక్క సేవలో కూడా ఆయన ముందుగా నిలబడి ఆ విలేజ్లోని ఆయన ఉన్నానని ఒక ధైర్యం కల్పించిన అటువంటి వ్యక్తి ఈరోజు వారి మధ్యలో లేకపోవడం, ఆ వార్డు సర్పంచ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే ఈరోజు ఆ ఊరు నుంచి వెంకయ్యనాయుడు అవయవాలను వేరొకరికి ఆయన భౌతికంగా లేకపోయినా కూడాను సజీవంగా ఉంచే ఆయన ఒక సంతృప్తి ఏదైతే ఉందో వారికి, వారి కుటుంబానికి, అలాగే ఆ గ్రామానికి కూడాను ఎంతో మంచి పేరుని తీసుకొచ్చింది. అలాగే మేము వెంకయ్యనాయుడు గుర్తుపెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగులు అయినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో వారికి మేనేజ్మెంట్ వారు కానీ ఏమైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తే కనుక ఎంతో సంతోషకరంగా మేము భావిస్తామని కూడా ఆయన చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికి కూడాను అవయవ దానాలకి మాత్రం జిమ్స్ హాస్పిటల్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక 3 సార్లు అవయవదానం చేయడం జరిగింది, అలాగే 10ల సంఖ్యలో ప్రాణాలు నిలబెట్టడం కూడా జరిగింది. ఇటువంటి కేసులు ఏవైనా కూడాను స్వస్థలానికి వచ్చి ఇక్కడే శ్రీకాకుళం జిల్లాలోనే జేమ్స్ హాస్పిటల్లోనే అవయవాలు ఇస్తామని వారు ఇష్టపూర్వకంగా తెలియజేయడం మాత్రం అందరినీ కూడా చాలా సంతోషపరిచిందని చెప్పవచ్చు. జేమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.